सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। నిన్న క్లాస్ ఎవరైనా రికార్డ్ చేశారా? వీడియో రికార్డింగ్ ఉందా ఎవరి దగ్గరైనా? నా దగ్గర రికార్డ్ కాలేదు, అది మిస్ అయిపోయింది. సో ఎవరి దగ్గర లేదు? డెబ్బై ఆరు డెబ్బై ఏడు చెప్పుకున్నాం. డెబ్బై ఎనిమిది వరకు ఈ లోకంలో పరమమైన ధర్మం ఏంటి అని అంటే సర్వ జీవరాశులకి సహాయం చేయగలగడం, దయ కలిగి సహాయం చేయగలగడం. ఏ ధర్మం నిరంతరం ఫలాన్ని ఇస్తుంది అని అంటే ప్రణవము, ప్రణవంతో కూడిన ఇష్టదైవత మంత్రము. ఏ నియమాన్ని పాటిస్తే శోకానికి దూరం అవుతారు అంటే మనస్సును నియమిస్తే శోకం ఉండదండి. ఏ విధమైన స్నేహం, ఎవరితో స్నేహం శాశ్వతము అని అంటే సత్పురుషులతో స్నేహం అని అన్నాను. దీన్ని వివరించుకున్నాం నేను. తర్వాత డెబ్బై ఏడవ శ్లోకంలో యక్షుడు ఇంకో నాలుగు ప్రశ్నలు అడిగారు. దేనిని వదిలిన తర్వాత మనిషి అందరికీ ఇష్టడవుతాడు, దేనిని వదిలిన తర్వాత శోకాన్ని దాటేస్తాడు, దేన్ని వదిలిన తర్వాత సంపదను కలిగిన వాడు భాగ్యవంతుడవుతాడు, దేన్ని వదిలిన తర్వాత సుఖవంతుడవుతాడు. ఇష్టమైన వాడు శోకరహితుడు, సంపదలు కలిగిన వాడు సుఖవంతుడు, దేనివల్ల అవుతాడు అది కూడా చెప్పుకున్నాం డెబ్బై ఎనిమిదవ శ్లోకంలో. మానం హిత్వా ప్రియోభవతి, నేను గొప్ప అనే భావం వదిలితే వ్యక్తికి సుఖం లోపల నుంచి వస్తుంది. ఉన్నవాడు ఒకడే అందరిలో నుంచి వ్యక్తమయ్యేవాడు, ఆ ఒకడు ఆత్మ అయి ఉన్నాడు, అది సచిదానంద స్వరూపం, శాశ్వతం, జ్ఞానం, ఆనంద స్వరూపం. సో కాబట్టి ప్రతి ఒక్కడు కూడా శాశ్వతుడే, ఎందుకంటే ఉన్నవాడు ఒకడే. తెలిసే కొద్దీ ఆనందం వ్యక్తమవుతుంది. మరి దుఃఖం ఎందుకు అవుతుంది వస్తుంది అంటే దానికి ఏదో అడ్డుపడుతుంది, అదే ఇతరులను పోలుస్తూ ఇతరులను తక్కువగా చూస్తూ నేను ఎక్కువ అనే భావం ఎక్కడైతే ఉందో
ఇదే మానం గర్వం నేను గొప్ప అనే భావం గర్వం అది ఒత్తిడికి గురి చేసి డిమాండ్ చేస్తుంది ఇతరులని నేను గొప్ప కాబట్టి నన్ను గౌరవించండి నన్ను సేవించండి నన్ను అనుసరించండి నాకు పెద్ద పీట లేకపోతే బాధ పెట్టడము బాధపడము ఇది అహంకార లక్షణం అండి అజ్ఞాన లక్షణం అండి ఇది వదిలితే లోపల ఉన్న సుఖం దానంతరం అదే పైకి వస్తుంది మరి ఎట్లా వదులుతుంది భగవంతుడే గొప్పవాడు అందరిలో ఉన్నది ఆయనే అందరూ ఆయనే కాబట్టి తక్కువైన వాడెవడు ఎవడు లేడు అందరూ ఆయనే గొప్పవాడు భగవంతుడే ఆయనే శక్తి ఆయనే జ్ఞానం ఆయనే సుఖం అని గుర్తిస్తే అజ్ఞానం తొలగిపోతుంది దానికి వ్యతిరేకంగా భావిస్తే అజ్ఞానం వస్తుంది అజ్ఞానం వలన అసలు గుణాలు వచ్చి అవి వేదనకు గురి చేస్తాయి క్రోధం హిత్వా నశోచరి కోపం నేను గొప్ప అనుకున్నప్పుడు అందరూ నన్నే గౌరవించాలి అని కూడా అది జరగకపోతే ఒత్తిడి పెరిగి మరి ఇతరుల మీద కోపం తాపం చూపించడం జరుగుతుంది ఇతరుల బలహీనులైతే వాళ్ళు బాధకు లోనవుతారు ఇతరుల బలవంతులైతే బాధలకు లోను చేస్తారు తప్పదు సో ఇటు వచ్చి అయ్యా ఇతరులను బాధించావా అది కర్మఫలంగా తిరిగి వచ్చి నీకు బాధ కలిగిస్తాడు నీ అహంకారం చూపిస్తే ఇతరుల చేత బాధించబడ్డావా ప్రాక్టికల్గా ఇమీడియట్గా అప్పటికప్పుడే ఫలం వస్తుంది ఎటు వచ్చి సత్కర్మకు సత్ఫలం అసత్కర్మకు అసత్ఫలం అనేది వచ్చి తీరుతుంది కాబట్టి ఏంటి అంటే కర్మఫలం దుఃఖం అనుభవించి తీరుతాం క్రోధం వచ్చింది అని అంటే దాన్ని వదులు కామం హిత్వా అర్థవాన్ భవతి మనసు నిండా కామం ఉంది అని అంటే శరీరాన్ని పనిచేయనివ్వదు కామం ఏదైనా కావచ్చు శబ్ద స్పర్శ రూప రసగంధాల మీద ఏదైనా ధర్మానికి వ్యతిరేకమైన కోరికే కామం ధర్మబద్ధమైనటువంటి కోరికను కామం అని అంటారు అక్కడ ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు వేడాధ్యాయంలో ధర్మానికి విరుద్ధంగాని కామం నేనేనయ్యా అని అన్నాడు అంటే ధర్మబద్ధమైన కామం ఆ కామం కాదు కోరికే లేకపోతే జీవితం ఎట్లా నడుస్తుంది సో కాబట్టి ఏంటంటే కోరికలు అసలే ఉండకూడదండి అని కాదు ధర్మానికి వ్యతిరేకమైన కోరిక ఉండకూడదు బలం బలవతాం చాహం కామ రాగ వివర్జితం కామము రాగము లేని బలము నేనే ధర్మానికి విరుద్ధంగానే కామము నేనే రెండు రకాలుగానే చెప్పాడు ఏడో అధ్యాయంలోనే సో కాబట్టి ఏంటి అంటే కామం ఉండొచ్చా ఉండకూడదా అంటే మరీ స్థూలంగా అర్థం చేసుకోకూడదు వర్ణ ఆశ్రమ ధర్మాలని అనుసరిస్తూ కోరికలు కలిగి ఉండొచ్చు తప్పు కాదు విద్యార్థి నేను బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటేనే వస్తాయి చదువుతాడు నేను మంచి కాంట్రాక్ట్ సంపాదించుకోవాలి అనుకుంటే ప్రయత్నిస్తేనే వస్తాయి సో కాబట్టి అది తప్పు కాదు గృహస్థు నేను బాగా సంపాదించాలి బాగా సుఖంగా ఉండాలి మా తల్లిదండ్రులని పోషించుకోవాలి అలాగే పిల్లల్ని కూడా గొప్పవాణ్ణి చేయాలి కోరికలు ఓకే ఉండకూడదని కాదు విరుద్ధమైన కోరికలు ఉండకూడదు సో వానప్రస్థు ఆయనేం కోరుకోవాలి నా ఇంద్రియాల నిగ్రహంలో ఉండాలి నా లోపల కోరికలు వెళ్ళిపోవాలి నాకు మనసు శాంతి కలగాలి నాలో సద్గుణాలు పెరగాలి ఓకే ఉండాల్సిందే వానప్రస్థం మరి సన్యాసం కోరుకుంటాడండి సర్వేదన సుఖినోభవ అంటాడు కోరికే అయినా కోరిక కాదండి కోరిక కానీ కోరిక ఏంటి అంటే ఒక విధంగా చూస్తే వ్యక్తిత్వాన్ని వికసింపజేసి నిజస్వరూపం వైపు తిప్పేటువంటి కోరికలు ఏవి కూడా తప్పే కాదు అలాగే గృహస్థ ధర్మంలో ఉండేటప్పుడు
ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవడం కూడా అది కామం అని అంటారు. వ్యతిరేకమైనవి అయినప్పుడు అది కామం అంటారు, అది వదలాలి. అప్పుడేమవుతుంది, శక్తి పెరుగుతుంది, ఏం చేయాలి అనేది గుర్తొస్తుంది. కామం వెళ్ళిపో, ధర్మ విరుద్ధమైన కామం వెళ్ళిపోతే బాధ్యతలు గుర్తొస్తాయి. ధర్మబద్ధమైన కామం వెళ్ళిపోతే బాధ్యతలు గుర్తొస్తాయి. ఆచరించడం జరుగుతుంది, ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ నిత్యం నిరంతరం కోరికలలో వేగిపోతూ ఉంటే వాడికి ఏమీ గుర్తురావు. జనరల్గా కామాతురాణం నవయం న లజ్జా, సామాన్యమైన ధర్మశాస్త్రంలో కూడా చెప్పారు కదా అండి, నిత్య నిరంతరం మనసు కోరికలతో వేగిపోతూ ఉంటే వాడికి బాధ్యతలు గుర్తురావు, మంచి చెడులు గుర్తురావు, వాడు ఏం చేస్తాడో తెలియదు, పశువు కంటే హీనమైపోతాడండి, వాడు ఇంక పని ఏం చేయగలడు, పని ఏం చేయగలడు. సో కాబట్టి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు కావాలి అని విపరీతమైన కోరిక ఉంది అని అనుకోండి, అది ధర్మబద్ధమైన కోరిక అయితే కష్టపడి సంపాదిస్తాడు. కానీ కోరిక విపరీతమైతే బ్యాంకుల దగ్గర కాచుకోండడము, లేదా రాత్రిపూట వచ్చి కన్నాలేయడము, అవును, లేదా ఇళ్లల్లో కూడా దోచుకోవడము. అర్థమైనా భోగమైనా ఏదైనా సరే, లోపల కోరిక ధర్మబద్ధం కానప్పుడు తప్పులు చేయిస్తుంది, చేయాల్సింది చెయ్యనివ్వదు. సో అయితే ఏంటి, కోరిక ఉండకూడదని ఉండాలి. కోరిక ధర్మబద్ధమైతే కృషి చేసి ఎదిగేటట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి నాకు ఎక్కువ మార్కులు రావాలి అని అనుకున్నాడు, ఉండాలి అడగకూడదా. చూడండి, నాకు ఎక్కువ మార్కులు రావాలంటే బాగా చదివి జ్ఞాపకం ఉంచుకొని రాసి మార్కులు తెచ్చుకోవడం ధర్మం. డబ్బులు మొహాన కొడితే సర్టిఫికెట్లు వస్తాయి లేండి అనుకుంటే ఇది అధర్మబద్ధమైన కర్మ. నాకే ఫస్ట్ రావాలి అని అనుకున్నాడు, అందరికంటే బాగా చదువు, ధర్మబద్ధం. కానీ తనకంటే ముందు ఉన్న వాళ్ళకి బాధలు కలిగించో, కష్టాలు కలిగించో, నష్టాలు కలిగించో, వాళ్ళకు వేదనలు కలిగించో, అట్లా వస్తే కోరిక ఒకటే కానీ వెనకలో ఉన్న భావం ఉందే, డైరెక్ట్గా ధర్మబద్ధంగా వెళితే పైకి తీసుకెళ్తుంది, అధర్మబద్ధంగా వెళితే నాశనం చేస్తుంది. అది ఉండకూడదు. లోభం హిత్వ సుఖీ భవే. వ్యక్తికి స్పర్ధయ విద్యతే, స్పర్ధయ వర్ధతే విద్యా అన్న. స్పర్ధ కాంపిటీషన్, కాంపిటీషన్ ఉన్నప్పుడే విద్య వృద్ధవుతుందండి అని. విద్య కాదు ఏదైనా సరే, పోటీ ఉండాలండి, అందుకే పరీక్షలు పెడుతూ ఉంటాం కదా. అయితే పోటీ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలండి. ఏమండి, ఇతరుల మీద పోటీ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? పెట్టుకో. వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో అలాగా నువ్వు కూడా ట్రై చేసి వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయి. లేదా ఆరోగ్యకరమైన పోటీ ఏమిటయ్యా అంటే, నేను లాస్ట్ మంత్ లేదా లాస్ట్ ఇయర్ 60% తెచ్చుకున్నాను, ఈసారి 65 తెచ్చుకుంటా లేదా 70 తెచ్చుకుంటా. అలాగా తన మీద తనకు పోటీ ఉండి కొంచెం 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 ముందుకు వెళుతూ ఉంటే ఇది ఆరోగ్యకరమైన పోటీ. లేదండి, ఇతరుల మీద కూడా పోటీ పెట్టుకున్నాడని ఉంటుంది కదా. ఇప్పుడు ఎంసెట్ ఐసెట్ ఈసెట్ ఎగ్జామ్స్ అని రాస్తారు కదా, పోటీలేగా. అవునా, వ్యక్తిలో ఉన్న సమర్థతకు పోటీలే ఇవన్నీ కూడా. ఏంటి అంటే, పోటీల్లో నెగ్గాలి అంటే అందరికంటే బాగా చదవాలి. సో బాగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళుతూ ఉన్నావా, నీకు మంచి చేస్తుంది. కానీ ఇతరులను దెబ్బగొట్టు లేదా ఇంకొక విధంగా కష్టపడకుండా అక్రమమైన మార్గంలో పైకెళ్ళాలి అనే కోరిక కానీ అయితే
ఎక్కడ ఒక చోట నిన్ను కూల్చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే నేను ఒక్కడనే సంపాదించాలి, ఒక్కడనే అధికారం. రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, ఈ పార్టీ నాది, నాకు మాత్రమే అధికారం ఉండాలి, మిగతా వాళ్ళంతా నామమాత్రంగా ఉండాలి. రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అవునా, వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే ఇతరులని దెబ్బగొట్టి నేను పైకి రావాలి అని అనుకుంటే, ఇతరులని హానిచువేసి నేను పైకి రావాలి అనుకుంటే ఇది లోభం అండి. దీనివలన కొన్ని రోజులు ఇతరులు అందరూ సఫర్ అవుతారు, అందరూ కలిసి గట్టిగా సంకల్పం చేస్తే గాలికి కొట్టుకుపోతావు నువ్వు. అర్థమైనా? కాబట్టి ఏంటి అంటే నీ మనోబలం ఎంత ఎక్కువ మంది నీకు అనుకూలంగా ఉన్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ మంది నీకు వ్యతిరేకంగా ఉన్నారు అని అంటే నీ మనసు వీక్ అయిపోతుంది, ఆలోచన లేక కలిసి ఊరికే కోల దోసేస్తాం, కుప్పకూలిపోతాం. సో కాబట్టి ఏంటి అని అంటే లోభత్వాన్ని రానివ్వకు. ఇంక చూడండి, ఇక్కడి నుంచి ఇంకొక యాంగిల్లో చెప్తూ ఉన్నారు చూడండి. యక్ష ఉవాచ కిమర్థం బ్రాహ్మణే దానం, కిమర్థం నటనర్తకే, కిమర్థం చైవ భృత్యేషు, కిమర్థం చైవ రాజసు. దానం 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 దానం, అవునా, దానం గురించి చాలానే చెప్పారు శాస్త్రాల్లో కూడా. ఎందుకు దానం చేయాలి? కొంతమందికి ఇది బాగా నచ్చుతుంది, కొంతమందికి అసలే నచ్చదు కదా. ఎప్పుడైనా తీసుకోవడంలోనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇవ్వడంలో ఇంట్రెస్ట్ ఉండదండి. అస్సలు నచ్చదు కొంతమందికి దానం. చెప్పారు అనేక చోట్ల, అనేక రకాలుగా చివరికి వచ్చేటప్పుడు శ్రద్ధ త్రయ విభాగ యోగంలో కూడా చెప్పారు. ముఖ్యంగా దానంలో ఉత్తమోత్తమైన దానం ఏంటి అని అంటే వ్యక్తిత్వం వికసించడం కొరకు లోపల నుంచి పొంగి పొరలే హెల్పింగ్ నేచర్. అడుగడుగున ఇతరులకి సహకరించే సహాయం చేసే బుద్ధి. అన్నారు కదా లోభి, అందరూ నాకు సహకరించాలి అని అనుకుంటాడు. నా భార్య, లేకపోతే నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చుట్టూ ఉన్న వాళ్ళు, ఊళ్ళు అందరూ నాకు సహకరించాలి అని అనుకుంటాడు. వాడు మాత్రం ఎవడికి సహకరించాలి, లోభి. కానీ మరి సహాయం చేసే స్వభావం కలిగడు ఉన్నాడే, వాడు కళ్ళు తెరి చూశాడంటే ఎవడు కనిపించినా వాడు సుఖంగా ఉండాలి, వాడికి ఏదైనా నేను అవసరమైంది సహాయం చేయాలి అని అనుకుంటాడు. హెల్పింగ్ నేచర్, వ్యక్తిత్వం వికసించే విధానం. అందరిలో ఉన్న ఆత్మను నువ్వు పొందాలి అని అంటే నువ్వు నిద్రలో కలలో కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నట్లుగా నీకు భావం రాగలగాలి. తల్లి తన భర్త తన పిల్లలు సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే తను తింటుందో లేదో కూడా చూడదు, ముందు వాళ్ళ పొట్టాలు నింపుతుంది, మిగతా తింటుంది. అవునా? ఏంటి అంటే అది మాత్రం హృదయం అండి, అదే దూరం మీద ఉంటుంది, తన భర్త పిల్లల మీదనే ఉంటుందండి, అంటే సర్కిల్ అంతది అని. తన అత్తమామలు కూడా చాలా బాగా చూసుకుంటుందండి, తన అమ్మ నాన్నను కూడా బాగా చూసుకుంటుందండి, ఓ తన మరుదులను కూడా చూసుకుంటుందండి, ఎందుకు తన కుటుంబాన్ని అంతటిని కూడా చూసుకుంటుందండి, వాళ్ళ ఊరు అంతటిని కూడా చూసుకుంటుందండి. అవునా? సర్కిల్ పెద్దదవుతుంది, అదే జీవితం, అదే జీవితం. నీ సర్కిల్ ఎంత పెద్దదైతే నువ్వు ఆత్మకు అంత దగ్గర అవుతూ ఉన్నావు. నీ ఫీల్డ్ ఏదైనా కావచ్చు అయ్యా, ఫీల్డ్ ఏదైనా కావచ్చు, నీ సర్కిల్ పెద్దది కావాలి అంటే నీ వ్యక్తిత్వం వికసించాలి. అంటే నేను సత్యమే చెప్తానండి, నేను ధర్మమే చేస్తానండి, నేను ఎవరికి బాధ పెట్టనండి ఎవరికి, ఏ ఇది కాదు. నువ్వు ఎంతమంది సుఖాన్ని కోరుకుంటున్నావు, ఎంతమంది వృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నావు, ఇది గొప్పతనం, ఇది దానగుణం, ఇది హెల్పింగ్ నేచర్ అని అంటే అది ఆత్మకు దగ్గర చేరుస్తుంది. పీఠాధిపతి అయినంత మాత్రాన
పిల్లికి కూడా భిక్ష పెట్టు అని అంటే ఎవరైనా లాభం ఉంటుంది వాళ్ళకి వల్ల. ప్రధానమంత్రి అయిన మాత్రాన ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని స్కాములు చేద్దామా, కుక్కలాంటి బతికే. సో కాబట్టి ఏంటి అంటే గొప్పవాడని ఎప్పుడు అనిపించుకుంటాడు, మనసులో ఎంతమందికి చోటు ఉంది కదా. అలాగే అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ స్వచ్ఛంగా పరిపూర్ణంగా గృహస్థ గురించే చెప్తున్నారు. మన దానం అన్నాడు, దానం నాలుగు రకాల వ్యక్తులకి చేస్తారు. బ్రాహ్మణులకి దానం చేస్తారు, క్షత్రియులకి దానం చేస్తారు, ఇంకా ఏమన్నాడు సేవకులకి దానం చేస్తారు కదా, ఓ ఇంకా కళాకారులకి దానం చేస్తారు. నాలుగు రకాల వాళ్ళకి చేస్తారు. బ్రాహ్మణులు ఓకే అందరికీ తెలుసు, పురోహితులను కళాకారులు ఓకే వాళ్ళు కూడా తెలుస్తారు, భృత్యులు సేవకులు ఓకే. మరి రాజులు ఇప్పుడెప్పటికి ఇప్పుడెక్కడ ఉన్నారండి దానం పుచ్చుకోవడానికి రాజులు అంటే అధికారులు, అవునా. ఏ సంక్రాంతి వస్తే వస్తారో కొన్ని కొన్ని ఏరియాల్లో అది, దసరా వస్తే వస్తారు కొన్ని ఏరియాలలో దానం మామూలు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా వస్తూ ఉంటారు. ఒక్కొక్క రకమైన పండుగ వచ్చినప్పుడు రకరకాల వేషాలు వేసి వస్తూ ఉంటారు కొంతమంది. ఆఫ్ కోర్స్ హరికథలు జరగచ్చు, బుర్రకథలు జరగచ్చు, నాటకాలు జరగచ్చు, ఇవందరూ కళాకారులే కదా. అలాగే మీ ఇంట్లో పాత్రలు తోమే వ్యక్తి దగ్గర నుండి అవునా మీ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా కావచ్చు. ఓకే, నువ్వు యజమాని స్థితిలో ఉన్నావంటే నీకంటే కింద ఉన్న వాళ్ళందరూ నీ సేవకులే, దానాలు ఇస్తారు ఎవరా, అవునా ఇస్తారా ఎవరా వాళ్ళకి, రకరకాల ఫండ్ల రూపంలో ఇస్తారుగా, ఇంక్రిమెంట్లు ఇస్తూ ఉంటారుగా ఏమయ్యా అంటే. సో కాబట్టి అవన్నీ కూడా ఏంటి అంటే నువ్వు పై లెవెల్లో ఉంటే నీ కింద, లేదా నువ్వు చిన్న ఇంట్లోనే ఉన్నావు నువ్వు పండుగ వచ్చింది అంటే నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఏదైనా ఆశించరు, ఖచ్చితంగా ఆశిస్తారు కదా, ఎందుకు ఇవ్వాలి, అదే చెప్తున్నారు. అధికారులకు ఎందుకు ఇవ్వాలి, పురోహితులకి ఎందుకు ఇవ్వాలి, సేవకులకి ఎందుకు ఇవ్వాలి, కళాకారులకు ఎందుకు ఇవ్వాలి, ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి. కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమందికి అత్యధికమైన ఇష్టం ఉండొచ్చు, అవునా. సో కాబట్టి ఏమయ్యా ఇవ్వాలా ఇవ్వకూడదా, రెండు రకాల వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు అంటే చెప్తున్నారు చూడండి, యుధిష్ఠిర ఉవాచ ధర్మార్థం బ్రాహ్మణే దానం యేషోర్థం నటనర్తకే భృత్యేషు భరణార్థం వై భయార్థం చైవ రాజసు. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు ధర్మార్థం బ్రాహ్మణే దానం, ధర్మం కోసం బ్రాహ్మణులకు దానం చేయాలి. ధర్మం అంటే ఏంటండి, ఏ పుణ్యం అనుకుంటావు అనుకో, అంతేకాదు మీ కుల పురోహితుడు ఉన్నాడు ఆయన అవసరాలు ఉండవు, ఆయన పూజలు చేసినప్పుడు ఇచ్చేస్తున్నావు కదండి, 24 గంటలు పూజలు 365 రోజులు పూజలు ఉంటాయి ఆయనకి. ఓకే, ఆయన ఇంట్లో పెళ్ళిళ్ళు పబ్బాలు ఓ పుళ్ళు లేదా పిల్లలకు చదువులు ఇవన్నీ ఏమి ఉండవా, అవసరాలు ఉంటాయి లేదా, అప్పుడు ప్రత్యేకంగా అధికమైన అవసరాలు ఉంటాయి లేవా. సో కాబట్టి నీ కుల పురోహితుడు అని అంటే మీ ఇంటి క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు అంటే, నువ్వు అట్లా ఫోన్ చేస్తూ ఏం కావాలంటే చేయిస్తున్నాడు అంటే అతనికి ప్రత్యేకమైన అవసరాలు వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేయాలనో లేదా, చేసినప్పుడు ఇచ్చేసాంగా ఇప్పుడు ఎందుకు ఇస్తాం ఏమని అంటే ఆయన కూడా అదే భావన కలిగి ఉంటే, నో నీ కుల పురోహితుడా, నీ కుల గురువా, లేదా నీకు దీక్షా గురువా, నీకు విద్యా గురువా, నీకు ఆత్మ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నటువంటి గురువా, ఎవరు వాళ్ళ వాళ్ళ సాయిని బట్టి వాళ్ళతో నీకున్న సంబంధాన్ని బట్టి
నువ్వు చేయగలిగింది చేస్తూ ఉన్నావా? ఏమవుతుంది ఇక్కడ? ధర్మార్థం వై అన్న రెండు, వాళ్ళ అవసరాలు తీర్చాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీ అవసరాన్ని భగవంతుడు తీరుస్తూ ఉంటాడు ఆటోమేటిక్గా. లేదా కొంతమందికి ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రత్యేకమైన కార్తీక మాసం వస్తేను, మాఘ మాసం వస్తేను, లేకపోతే ఇంకొక మాసం వస్తేను, ఇది దానాలు చేస్తామండి అని అంటే, వీళ్ళంతా ఏంటంటే పుణ్యం కోసం చేస్తాం. ఇంకొంతమంది ఏంటంటే మాకు కావాల్సిన ఆశీర్వాదాలు, కావాల్సిన జ్ఞానం ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో కనిపెట్టి ఆ విధంగా ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళకి విజ్ఞానం వృద్ధి. ఇక్కడ ధర్మం అని అంటే బాహ్యంగా వస్తు రూపంలో పుణ్యఫలం కావచ్చు, లేదా సంస్కార ఫలం కావచ్చు. జ్ఞానాన్ని వింటూ ఉన్నామండి, అవసరాలు తీర్చే కొద్దీ జ్ఞానం అనుభవానికి వస్తుంది. అర్థమైందా? అనుభవం ఎందుకు మనసు కొంచెం ఖాళీ అవుతుందిగా. అదేగా చెప్పింది, నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నీకంటే కింద ఉన్న వాళ్ళు అంటే దేవుణ్ణి వేడుకుంటారు, నీకుంటే పైన ఉన్న వాళ్ళు అయితే ఆశీర్వదిస్తారు. ఇటొచ్చి నీకు రెండు విధాల ఫలం అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలి? ధర్మం అండి, ధర్మం అండి. వాళ్ళని పోషించడం మన ధర్మం, వాళ్ళని రక్షించడం మన ధర్మం. రాముడు చెప్పాడు కదా సీతాదేవి అక్కడ, ధర్మార్థం వై బ్రాహ్మణే దానం, అది నీ బాధ్యత ఒకటి గుర్తుంచుకోవాలి. స్థూలమైన బుద్ధికి పుణ్యఫలము అని, ఇంకొంచెం ముందుకెళితే నీ బాధ్యత, బ్రాహ్మణులైన వాళ్ళు బాధలు పడితే, బ్రాహ్మణులైన వాళ్ళు బాధకు లోనైతే, వాళ్ళు ఎవరి విషయంలో బాధ పడుతున్నారో వాళ్ళకి కష్టాలు వస్తాయి. లేదా అందరి కొరకు పనిచేసేవాళ్ళు వాళ్ళ అవసరాలు తీరక బాధపడుతున్నారు అని అన్నా, ఎంతమంది మీద ఆధారపడున్నారు వాళ్ళందరూ కూడా, ఆ చుట్టూ ప్రదేశం అంతా కూడా బాధ కలుగుతుంది. కాబట్టి బ్రాహ్మణులైన వాళ్ళకి మొదట అవసరాలు తీర్చండి, అదే దానం. కిమర్థం నటనర్తకే అనుకున్నాడు, ఈశ్వర్థం నటనర్తకే. ఇప్పుడు కళాకారులు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు దానాలు చేయాలయ్యా అంటే అసలు ఉంటుంది. ఎందుకంటే కళాకారులకు ఏదైనా నువ్వు ఇచ్చావనుకోండి, వాడు ఆ సంవత్సరం అంతా ఏ ఏ ఊర్లోకి వెళితే ఆ ఊర్లో అన్ని చోట్ల తిరుగుతా. అవునా? ఏషియస్ అదేది ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, నువ్వేమి చెప్పకుండా అందరికీ చెప్పేస్తా, నీ గౌరవం ప్రాగిపోతుందండి. కళాకారు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, అని ఏంటి, టీవీలో అడ్వర్టైజ్మెంట్, సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ ఏమవుతాయి, అక్కడ అడ్వర్టైజ్ చేశారని మొత్తం అందరికి వెళ్ళిపోతాయి. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్, టీవీలో అడ్వర్టైజ్మెంట్. సో ఇవంతా ఏమవుతుందంటే ఈశ్వార్థం, కీర్తి కొరకు, కీర్తి ప్రతిష్టల కొరకు. ఇప్పుడు టీవీలు వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, సీరియల్స్ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఏమిటి అంటే, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ఏమన్నా నీ డైరెక్ట్ రిలేషనా, నీకేమైనా వాళ్ళు ఏమైనా బంధువులా? ఏం లేదు, నువ్వు వాళ్ళకి ఏదైనా ఇస్తే వాళ్ళు పేరు వేస్తారు అక్కడ టీవీలో, అది చూసినట్టులో అమ్మో వీళ్ళు ఇంత ఇచ్చా అని అనిపించుకోవడం కొరకే. లేదా ఇంకొకటి ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి అంటే, నీది ఏదైనా ప్రొడక్షన్ ఉంది అని అనుకోండి, అది ఎక్కువ మందికి తెలిసి ఎక్కువ మంది కొనడానికి అవకాశం ఉంటుంది. కదా దానికి ఏంటంటే సేల్స్ అడ్వర్టైజ్మెంట్ అవి ఇస్తారు, అది ఒక ఎత్తు. కానీ నీ పేరు కోసం ఇస్తున్నావు అంటే కళాకారులకు ఇచ్చేటువంటిది ఏదే కదా, పేరు కోసం కళాకారులు. యశోవర్ధం నటనార్థకే, యశోవర్ధం. వాళ్ళకి లేదని ఇస్తున్నావా? కాదు, వాళ్ళకి లేదని ఇస్తున్నావా? కాదు. ఈ సీరియల్లో నటించేటువంటి వాళ్ళకి, సినిమాల్లో నటించే వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళ, నీ కీర్తి కోసం వాళ్ళకి ఇస్తున్నావు. ఇప్పుడు ఎంతెందుకు ఊళ్ళో హరికత్ జరుగుతుంది అని అనుకోండి, ఆయనకేనా 100 రూపాయలు ఇచ్చేవారా అంటే 5 నిమిషాలు పట్టిస్తాడు నీ గురించి. అలా 5 నిమిషాలు చెప్తాడు నీ గురించి. దేవాలయాల్లో ఎక్కడైనా ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు కూడా సంకల్పం చెప్తారు,
యజ్ఞయాగాలలో సంకల్పాలు చెప్తారు. యేషోర్ధం నటనర్తకే కిమర్థం చైవ భృత్యేషు, సేవకులకు ఎందుకు ఇవ్వాలయ్యా దానాలు? భృత్యేషు భరణార్థం వై, భరణం భరణం అంటే ఏమంటారు, కట్నమా, పోషణ. భరణం అంటే పోషణ. అదేంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెల నెల జీతాలు ఇస్తున్నాం కదా ఇప్పుడు ఎందుకు అని అంటే, పండుగలు వచ్చాయి పాపం వాళ్ళు కూడా కొత్త బట్టలు కుడుచుకోవాలి అని అనుకుంటారు కదా. భరణం లేదా ప్రత్యేకంగా వాళ్ళు పిల్లలు ఏదైనా పెద్ద చదువులు పెడుతూ ఉంటారు, ఇక ఏదైనా దానం, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా బాగలేదు ఏదైనా దానం, అట్లాంటి వాటి వలన ఏమవుతుంది అని అంటే వాళ్ళకు యజమాని మీద అంకిత భావం పెరుగుతుంది, యజమాని మీద నమ్మకం పెరుగుతుంది. పని చేస్తూ ఉంటాడు ఇలాగ ఆదుకోవడం వల్ల విశ్వాసంతో పనిచేస్తాడు, నమ్మకంతో పనిచేస్తాడు. సో కాబట్టి ఏంటి అంటే, భృత్యేషు భరణార్థం వై, సేవకులకి ఎందుకు కావాలి, వాళ్ళ అవసరాలు తీర్చడం కొరకు సేవకులకి దానాలు చేయాలి. సంతోషిస్తారు వాళ్ళు, పండగకి ఏదైనా ప్రత్యేకంగా బట్టలు కొట్టించారు అని అనుకోండి, ఇల్లు ఇల్లంతా కలుసుకుంటారు, ప్రతి ఒక్కరికి చెప్పుకుంటారు, బంధువులు అని చెప్పుకుంటారు. భృత్యేషు సేవకులకి సరే సరే, కానీ కిమర్థం చేయవ రాజసు, అధికారులకు ఎందుకు ఇవ్వాలండి? భయార్థం చేయవ రాజసు, రాజులకు ఎందుకు ఇవ్వాలి? ఎమ్మెల్యే గారు ఎలక్షన్లోకి వెళుతున్నాడు, ఆయన ఏం చేస్తాడు? ప్రతి చిన్న షాపు నుండి కూడా ఏం చేయాలి, వసూలు చేయండి అని అంటాడు. అన్న ఇవ్వకపోతే గెలిచిన తర్వాత అప్పుడు చూద్దాం, కానీ నోటు చేసుకుంటారా అంటారు. ఇచ్చిన వాళ్ళని ఎవరిని నోటు చేసుకోడు, కానీ ఇవ్వని వాళ్ళు మాత్రం నోటు చేసుకుంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఏమిటి? సో వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలండి. అంతేకాదు, రకరకాల వాళ్ళు వస్తారు కొన్ని కొన్ని పండుగలకి, రకరకాల అధికారాల ఆఫీసుల నుండి కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఇచ్చారా ఏదైనా పనికి అక్కడికి వెళ్ళారు అని అనుకోండి, వాళ్ళు చేసి పెడతారు, లేకపోతే ఏదో విధంగా కొరియలు వేసి పెడేస్తారు. మరీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు, ఇదంతా ఒక ఎత్తు, ఇంకొంతమంది వస్తారు కదా, అన్నలు అవునా, అన్నలు వస్తారు, మామలు వస్తారు కదా, పోలీసులు వస్తారు, ఉగ్రవాదులు వస్తారు, తీవ్రవాదులు వస్తారు, రౌడీలు వస్తారు, దొంగలు వస్తారు. కొంతమంది సంవత్సరానికి 2 సార్లు వచ్చే నవరాత్రుల మీదనే సంవత్సరం అంతా బతికేస్తారు, రెండు నవరాత్రులకి దేవుడన్నా తృప్తి చెందుతాడు లేదో, కానీ వీళ్ళకి మాత్రం సంవత్సరానికి కావాల్సినవన్నీ చేకూరు చేసుకుంటారండి. కొంతమంది తయారు చేసేసుకుంటారండి. సో కాబట్టి ఏంటి అంటే, కిమర్థం చేయవ రాజస్సు, భయార్థం చేయవ రాజస్సు, వాళ్ళకి ఇవ్వకపోతే నీ అంత చూస్తాము అని అంటారు, లేదా కుర్రెలు వేసేస్తారు, లేదు తీసేస్తారు. ఏమయ్యా ఇవాళ వద్దా చెప్తున్నారు కదా, ఈయన ఇవాళ వద్దా నువ్వు కోరితే అది ఇచ్చి తీరాల్సింది. సో కాబట్టి ధర్మం కోసం బ్రాహ్మణులకి, కీర్తి కోసం కళాకారులకి, వాళ్ళ అవసరాల కొరకు సేవకులకి భయంతో అధికారులకి దానాలు ఇస్తారు, ఇవ్వాలి, ఇచ్చుకుంటూ పోతుంటారు. సమాజంలోకి వెళ్ళి సంబంధాలు పెట్టుకుని సంపాదన చేస్తూ ఉన్నంత వరకు ఇవన్నీ తప్పవు. నాకు అర్థము వద్దు, కామం వద్దు, పోయా నాకు ఇల్లు వద్దు, వాగిలి వద్దు, సుఖాలు వద్దు, భోగాలు వద్దు అని అనుకున్నప్పుడు, ఓ మహాత్ముడా అండి, ఆఫ్ కోర్స్ భిక్షగాడితో సమానం, ఆయన దగ్గర ఏమడుగుతారు, ఎవరేమడుగుతారు,
ఇప్పుడు ఈ రాజకీయాలు అవి వచ్చాయంటే ఆశ్రమాలను కూడా వదలవట్లేదు నాయకులు. అవునా? ఆశ్రమాలు సాధువుల దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళని లంచాలు అడుగుతున్నారు, లంచాలు అడుగుతున్నారు వాళ్ళని. ఇవ్వకపోతే ఏదో ఒక విధంగా ఇరకాటం కలిగిస్తారు. చూస్తూనే ఉన్నాగా బోల్డన్ రకాల గొడవలు జరుగుతాయి. చూస్తూనే ఉన్నాం కదా ఆశ్రమాలు పాడు చేసేస్తాం మనం. ఏంటంటే సమాజం అట్లా అయిపోయిందండి. క్లాస్ క్లాస్ సో కాబట్టి ఈ నాలుగు రకాలుగా దానాలు చేస్తూ ఉండాలండి. ఓకే, అయిపోయింది. తర్వాత శ్లోకం యక్ష కేనస్విదావృతో లోకః కేనస్విన్న ప్రకాశతే కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం న గచ్చతి. ఇంకో ప్రశ్న అయ్యా, యక్షుడు అడుగుతున్నాడు కేనస్విత్ ఆవృతో లోక, లోకం దేని చేత ఆవరించబడి ఉన్నది, కేనస్విత్ న ప్రకాశతే దేని వలన ప్రకాశం కప్పివేయబడుతుంది, కేన త్యజతి మిత్రాణి. కొంతమంది స్నేహితులను కూడా వదిలేసుకుంటారు ఏ కారణం చేత? కేన స్వర్గం నగచ్చది, దేని వలన స్వర్గానికి వెళ్ళలేరు కొంతమంది. దీని గురించి నాకు చెప్పవయ్యా అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఇంతవరకు చెప్పింది పాజిటివ్, ఇప్పుడేమో నెగిటివ్ చెప్తుంది. కావాల్సింది దేనివల్ల పొందుతారు అనేటువంటిది, అవసరమైంది ఏ విధంగా పొందుతారు అనేది ముందు చెప్తే, ఇప్పుడు అవసరమైంది ఎందువలన రాదు కదా, అదేంటి రేపు చూద్దాం. అడిగాం ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంత నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.